యేసుని ప్రేమ ప్రైస్ లార్డ్ ప్రభు నామ ప్రేమైన ఈ హెచ్ఎం సంఘ సభ్యులకు అలాగే కార్యక్రమాలు నిరంతరం చూస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మన దేవునితో మంచి సహవాసం కలిగి ఉందాం. దేవుని మాటలే మన జీవితానికి ఆశీర్వాదకరమైనవి. కాబట్టి ఉదయ కాలమందు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 27వ కీర్తన 28:29-30 వచనాలు మట్టుకు చదువుదాం. యాలీ అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నిటికీ కాపాడబడుదురు గాని, భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించేదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దీనదాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వసపరుచుకుని పుటుంబమేయబడిన నీ బంగారు మాటలు వచ్చేస్తుండగా ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలో భక్తిహీనులు అలాగే భక్తి పరులైన వారు నీతిమంతులైన వారికి వచ్చే ఆశీర్వాదాలను గురించి, భక్తిహీనుల నాశనాన్ని గురించి ఈ కీర్తనలో భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉంటుంటాడు. కాబట్టి ఈ యొక్క 28వ వచనంలో ఏమంటాడంటే, యాలి అనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడదురు గాని, భక్తిహీనుల సంతానము నిర్మూలము ఆగును. ఎవరైతే నీతిని అవలంబిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుడు న్యాయమును ప్రేమించేవాడు. ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో వాళ్ళలో ఏముంటుందంటే నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, సత్యం ఉంటుంది. కాబట్టి న్యాయాన్ని చూసి మనల్ని ఆయన ప్రేమిస్తాడు. ఒకవేళ మనం క్రైస్తవులు మన పేరు మట్టుకు మాత్రం ఉంటే ఆయన మనల్ని ప్రేమించలేడండి. మనలో న్యాయం ఉందా, నీతి ఉందా, పరిశుద్ధత ఉందా, సత్యం ఉందా, మంచి ఉందా, ఇవన్నీ దేవుడు చూసే ఆ న్యాయమును బట్టి వారిని ప్రేమిస్తాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఆయన తన భక్తులను విడువడు. నిజమే, తల్లి తండ్రి అయినా మర్చునేమో గాని నేను నిన్ను విడవను, మరువను అంటాడు. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో మరుస్తారేమో, ప్రాణ స్నేహితులైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో గాని ఏంటి, దేవుడు మాత్రం మనల్ని విడువడు. భక్తి పరులను ఆయన విడిచిపెట్టేవాడుగా లేడండి. ఎప్పుడు వారిని వారితో ఉంటాడు, వారిని కాపాడుతూ ఉంటుంటాడు, వారికి ధైర్యం చెప్తూ ఉంటుంటాడు, వారిని ముందుకు నడిపిస్తా ఎండి చక్కగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవునికి అనుకూలంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని సంరక్షించే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించారు. ఈ కీర్తనలో మరొకసారి మాట వచ్చింది, నీతిమంతులు భూమిని అంటే స్వతంత్రించుకుంటారు. ఎవరైతే దేవుని వాక్యంలో ఉంటారో, దేవునికి సంతోషాన్ని కలగజేస్తారో, వారు ఈ భూమి అంతటినీ స్వతంత్రించుకునేవారుగా, భూమి అంతటికి ఎండి ఎక్కడికి వెళ్ళినా వారి పేరు తెలిసేటట్లుగా దేవుడు చేస్తాడు. మంచి ప్రఖ్యాతిని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలోనైతేనేమి, మరి ఇప్పుడు అయినా సరే, ఎవరైతే వాక్యాన్ని హత్తుకొని జీవిస్తారో వాళ్ళ నామమును ఘనపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు వారి సంతానము అండి నిత్యము నివసిస్తారట అందులో. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును
ప్రకటించును. నీతిమంతుల యొక్క నోరు జ్ఞానమును గూర్చి వచిస్తూ ఉంటుంటుంది. ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో వారి హృదయములో దేవుని వాక్యాన్ని దాచుకుంటారో వారి నోరు కూడా ఈ వాక్యం ఏం చేస్తుందంటే వచిస్తూ ఉంటుంటుంది, ఇతరులకి ప్రకటిస్తూ ఉంటుంటుంది. కాబట్టి హృదయంలో ఉండే వాక్యము మన నోటి ద్వారా ప్రచురం అవుతూ ఉంటుంటారు. వాక్యం హృదయం నిండా ఉంటే నువ్వు ఊరికనే ఉండలేవు. ఏ వ్యక్తి నీకు పరిచయమైనా ఎవరితో నువ్వు మాట్లాడుతున్నా ప్రభువుని గూర్చి నువ్వు మాటలు చెప్తావు, దేవుని వాక్యాన్ని గూర్చి నువ్వు బోధిస్తూ ఉంటుంటావు. కాబట్టి ఈ హృదయము వాక్యంతో నింపబడాలి. ఎండి నీతిమంతుల యొక్క నోరు జ్ఞానమును కలిగి ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని వచిస్తుందని ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. వారి నాలుక న్యాయమును ప్రకటించును. న్యాయకర్త నా దేవుణ్ణి ప్రకటిస్తుందంటే, కాబట్టి దేవుని సువార్త నీతిమంతులు బోధిస్తూ ఉంటుంటారు. దేవుణ్ణి నమ్మిన వారు ఊరికనే ఉండలేరు. దేవుని వాక్యంతో నింపబడిన వారు, దేవుని వాక్యంలో నడుస్తున్న వారు ఆ వాక్యమును ఏంటి ఈ యొక్క జీవజల ఊటగా మన దేవుడు మన కడుపులో ఉంచుతాడట. కాబట్టి నీ నోటిని దేవుడు అభిషేకించి దేవుని వాక్యాన్ని ప్రచురం చేసేవారుగా, దేవుని న్యాయాన్ని ప్రచురం చేసేవారుగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రచురం చేయాలి. అనేక మందిని ప్రభు చెంతకు త్రిప్పాలి. నీతిగా న్యాయంగా మనం దేవునిలో ఉండి జీవించాలి. దేవునికి సంతోషాన్ని కలిగించే వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ వాక్యము వినుచున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదో తండ్రి నీ యొక్క ఆశీర్వాదకరమైన ఈ వచనాలు వారి జీవితాల్లో ప్రభా వాగ్దానాలుగా నెరవేర్చబడటానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.